Hello friends, welcome back to my channel. Manam present aithe Parnashala kuda vandistunnam. Parnashala, Sithamadhara avanni places cover chesukom. Vaddam. Parnashala, Sithamadhara avanni chusukom. Nenu pothunnam. If chance unta pike ekkistam. ఇప్పుడైతే మనము ఆ పైన ఉన్న ఏమంటారు ఆ ఎత్తు మీదకైతే ఎక్కిద్దామని చూస్తున్నా. చూసి ఎట్లుండదు ఏందని చూడాలి. ఇదేనా? ఇదే. మొత్తం అడ్వెంచరస్ రైడ్ మాది. ఇప్పుడు ఈ పక్కనే సమాధులు ఉన్నాయి. ఇది మొత్తం గోదావరి తీరం అన్నట్టు. మనం ఆ తీరం పక్క నుంచి మనం పోతున్నాం. ఇంకా దగ్గర నుంచి పోయే ఛాన్స్ ఉందో చూస్తున్నా. మీకు ఫాగ్ ఫాగ్ కనబడుతున్నామేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు గోకర్ణే కనబడుతుంది. ఓడే 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 ఓ ఓరే ఓరే. నేను అడ్వెంచర్ అది చేసినా కానీ మరి ఇంత ఆడే కిరాకి లొకేషన్ అయితే మేము నిన్న రాత్రి మిస్ అయినట్ట అన్నట్టు. ఇది సూపర్ ఉన్నది. ఓ గోదావరి తీరం నుంచి మెట్లు ఉన్నాయి. మనమైతే తొండి చేసి బండ్ల మీద వచ్చినాం. ఫుల్ అడ్వెంచరస్ రైడ్. ఇది ఎక్కి చూడు మస్తు ఉంటుంది బ్రో. ఇప్పుడు ఎక్కి చూడు సూపర్ ఉంటుంది అంటున్నా. దింపుడు దింపినా ఎట్లన్నా లెక్క. ఇది సూపర్ ఉన్న లొకేషన్. మేము మళ్ళా పక్క తప్పకుండా లొంగి వస్తాం. ఓ అట్లే ఎక్కిసినాం. అట్లే చేసి మొత్తానికి వచ్చేసినాం. ఈ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అందరూ ఆ కొండల్లో కూడా పోతుండ్రు. మేము ఈవినింగ్ వరకు కొంచెం చల్లబడ్డాక వస్తాం. ఎందుకంటే వేడి కాడ పోయినామంటే మేము పోతాం. డ్రాప్ టు పర్నశాల. ద నెక్స్ట్ స్టాప్ ఇస్ పర్నశాల. మాకైతే రెండు సార్లు దర్శనం. నిన్న మంది లేరు అసలు టెంపుల్ లో, అసలు రష్ లేదు. మేము వీడియో పెట్టేసరికి మీది మీకు పరిస్థితి అసలు తెలంగాణ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. కానీ అసలు రష్ అయితే అస్సలుగా లేదు. మేము ఫస్ట్ ఒక పోయేసరికి కళ్యాణం అయిపోవచ్చింది. అక్కడ కొంచెం కూర్చొని అయిపోమని పోయి లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నాం. తర్వాత ఇంకో 10 నిమిషాలు అక్కడనే కూర్చొని మళ్ళా అంత ఖాళీ అయినాక మళ్ళా వేసి దర్శనం చేసుకున్నాం. ఇంకా 2 సార్లు దర్శనం చేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ పొద్దున్నే పోయి ప్రసాదాల కోసం పోయినప్పుడు మళ్ళీ ఒకసారి దర్శనమే.
సో ఇప్పుడే మనం పర్ణశాలలో పడిగి ఎంటర్ అవుతున్నాం. ఇక ఇక్కడి నుంచి మళ్ళా వేరే కథ ఉంటుంది. ఇప్పుడు ఎంటర్ అయినాం లోపలికి. అంతా మంచి షాపులు ఇప్పుడు బాగానే ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ మంది బాగానే వస్తుండొచ్చు, కానీ రేట్లు మాత్రం చంపుతారని చెప్పి నాకు అర్థమైపోయింది. చూసి గోలీసోడ ఉంది, గోలీసోడ కావాలి. వినయ్ గోలీసోడ కావాలి బ్రో మనం. అంతే అంట ఏలియన్స్ కొంచెం సూపర్ మా. ఆ కిందికి దారున్నా అక్కడ మెట్లున్నాయి బండగలు పెట్టే తెలియదు కనుక్కున్నా. ఆ బండ్లు పెట్టేసేద్దాం ఫస్ట్. అది పెట్టేసి తర్వాత అక్కడ మెట్లు కూడా ఉన్నాయి కిందికి దిగనీకి, అటు కూడా చెప్తాం. మస్తు ఉన్నది బ్రో, ఇట్లా బండి నడుపుతుంటాయి చిన్న చిన్న. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పర్ణశాలకు వచ్చినాం. ఇంకా ఇంతసేపు బ్యాగ్ సెట్ చేసుకున్నాం, మా బండి ఇక్కడ పార్క్ చేసినాం, వాటికి వెళ్ళి హెల్మెట్ కూడా పెట్టేసినాం. ఇంకా వినయ్ అక్కడ పోతున్నాడు, ఆ గిరగిర తిరుగుతున్నాడు వినయ్. ఇక అటు పోయి వీలైతే బోటింగ్ గీటింగ్ పోయి చెప్తాం. ఫస్ట్ గుళ్ళకి పోయి సరే ఎట్లా పోవాలి చూసుకో. ఇప్పుడైతే మేము పర్ణశాల దర్శనం చేసుకొని వచ్చినాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే బోటింగ్కి పోతున్నాం. మా వినయ్ శ్రీపతి టికెట్ తీసుకొచ్చిండు 60 రూపాయలు పర్ పర్సన్ అంట. అక్కడ బోటు కూడా రెడీ ఉంది, యూ క్యాన్ సీ అక్కడ అది అది బోటు మస్తున్నాయి. కానీ ఫాగ్ లెక్క మొత్తం పొగ పొగ వచ్చేసరికి ఏం కనబడతలేదు. మేము ఎంతైతే అంత మంచిగా వీడియో దీనికి ట్రై చేస్తాం. మాస్క్లు అయితే అసలుకే పెట్టుకోం. జై మహేష్మతి. కాదు మ్యామ్. వచ్చినాం. నా ఫోన్ అయితే ఫస్ట్ టైం నీళ్ళ ముంచి యాక్షన్ కెమెరాను ఫస్ట్ నీళ్ళ. మేము లక్నవరంలో చేసినంత అడ్వెంచర్ మాత్రం ఇది కాదు. నార్మల్ ఇట్లా ఇట్లా తీసుకపోయిండు, లక్నవరంలో మాత్రం ఇట్లుండే జల్లు కరెక్టే. ఇంకా మస్తు బాగా పోయినాం, మంచిగా అనిపించింది.
ఇది మా సెకండ్. మేము ఇద్దరం కలిసి ఎప్పుడు వచ్చినామో అప్పుడు ప్రతిసారి బోట్ ఎక్కడైతుంది మాకు. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బోట్ ఎక్కినాం. ఆఫ్టర్ వన్ ఇయర్ మళ్ళీ ఎక్కినాం. ఇంకెట్లా ఇంకా ఎక్కడ పోయింది కూడా అయిపోయింది. Ride or die.